ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి మన్మోహన్ తో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరానని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని పీఎం చెప్పినట్లుగా పాల్వాయి తెలియజేశారు. ఈ రెండింటికి కూడా మీరు నేషన్ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మీరు ఒక డిసిషన్ తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు ఉండాలి కదా, దానికని చెప్పి పోలవరం మీరు ఆల్టర్నేటివ్ డిజైన్ ఇవ్వని చెప్పి మీరు ఇక్కడి నుంచి రాసి పంపించారు. వర్క్ చేయొద్దని చెప్పి మీరు ఇక్కడి నుంచి రాసి పంపించారు. అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లతో లాలూచిపడి ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా డబ్బులకు అలవాటై ఈ విధంగా ఏంటంటే కంప్లీట్గా నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ నాట్ బి నేషనల్ ప్రాజెక్టుగా ఏది ఇంక్లూడ్ కాకుండా అన్యాయం మాత్రం కావద్దు. తెలంగాణ విషయం ఏదో విధంగా సాల్వ్ చేయాలని దీన్ని మాత్రం మీరు క్లియర్ చేపియాలి. లేకుంటే ఏమిటంటే ఆంధ్ర ఏరియాలో కాంగ్రెసే పోయింది, తెలంగాణ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ మర్జీ అవుతా అని చెప్పినాక కూడా మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన నష్టం జరుగుతుంది. 17 సీట్లలో 1-2 సీట్లు తప్ప అసలు మనకు వచ్చే పరిస్థితి లేదు.